आदाब नाज़रीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन शुरू करने से पहले हदीस मुबारक पेश है। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुम में सबसे बेहतर आदमी वो है जिसकी उम्र बड़ी हो और अखलाक अच्छे हों। इब्ने हब्बान। लोकसभा इंतखाबात के तमाम इंतजाम मुकम्मल, गर्मा के पेश नज़र राय दहिंदों के सहूलत के लिए तमाम सहूलतें फराहम, ये बात आरडीओ ई राजू ने बताई। లోక్సభ ఎన్నికలకు ముదూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముదూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి 312 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ కలిపి 312 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీంట్లో మినిమము ఫెసిలిటీస్ కూడా ఏర్పరచుకుని ర్యాంప్స్, డ్రింకింగ్ వాటర్, కరెంటు, ఫర్నిచర్, మరి ఆ రోజునే వాటర్స్కి ఏ ఎండ తగలకుండా టెంట్లు కూడా వేయటం జరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మైక్రో అబ్జర్వర్సు వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ముదూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ పర్సనల్కి మరి ట్రైనింగ్ మొదటి విడత కూడా నిర్వర్తించడం జరిగింది. ఓపీఓ ట్రైనింగ్లు ఆదివారం ఉన్నాయి, ప్రతి మండల హెడ్ కోర్టర్లో జరుగుతాయి. కాబట్టి 10వ తారీఖున డిస్ట్రిబ్యూషను ఇచ్చి 11 పోలింగ్ జరుగుతుంది, ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు. కాబట్టి అందరూ కూడా ఓటర్స్ సహకరించి శాంతియుతంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సహకరిస్తారని కోరుచు, తమ ఓటును వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నారు. रुकने पार्लिमान मुतैदा जिले आदिलाबाद कांग्रेसी उम्मीदवार रमेश राठौड़ ने कुंटाला मंडल में घर घर पहुंचकर अवाम से कांग्रेस के हक में वोट देते हुए रुकने पार्लिमान के लिए भारी अक्षरत से कामयाबी दिलाने की अपील की। उनके हमरा जिले पीसीसी सदर निर्मल पावर रामाराव पटेल, गंगाधर साबिक सदर नशीन बल्दिया भैंसा, नायब सदर नशीन मार्केट कमेटी भैंसा आनंद राव पटेल, बोड़ी विठल, नारायण रेड्डी पार्टी कायदीन मौजूद थे। बाद अज़ा इन्होंने इंतखाबी जलसे से खिताब किया। इस जलसे में अवाम की कसी तादाद मौजूद थी। राहुल गांधी మైసా టౌన్ నియోజకవర్గంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో ఎవరికి ఓటు ఇవ్వాలా, ఎవరికి వేయకూడదు, ఇది ధర్మానికి అధర్మానికి పోరాటం. మరి ఈరోజు
కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే లాభం ఏంటి, మోదీ వస్తే నష్టం ఏమిటి అని దానికి విశ్లేషించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో మోదీకు ఛాయవాల చౌకీదార్ అనుకుని మరి అందరూ నమ్మి ఓటేస్తే మరి చెప్పని ఇంచుకి ఛాతీ హై, కిసానో కా ఫసలో కా భావ బడాంగా, ఖాద్ కా భావ కమ్ కరుంగా, డీజిల్ పెట్రోల్ కా భావ కమ్ కరుంగా, హర్ సాల్ ఏక్ కరోడ్ లోగోంకు నౌకరియా దూంగా, జీరో జనధన్ అకౌంట్ మే 15 లాఖ్ రూపాయ జమా కరుంగా, ఏ తో కుచ్ నహీ కియా లేకిన్ అంబానీకే ఘర్ కా చౌకీదార్ బన్ గయా ఔర్ ఉస్కు ధనవాన్ బనా దియా. ఇది మన ముందు ఉన్న విషయం. పోతే కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఎన్నికలు ఇది. కేసీఆర్ అంటారు 16 సీట్లు ఇవ్వాలి, సారు కారు పదారు అంటే ఆయన సారానా ఖారానా లేకుంటే చికెన్ మటనా అర్థం కావడం లేదు. అది ఫామ్ హౌస్ ఫార్ములా పెట్టారు బయట. ఏది ఏమైనా గత ఎన్నికల్లో ఇంతకుముందు ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆశనమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఎన్నికలు కాబట్టి. గతంలో ఏ రోజు అయితే తెలంగాణ ఇచ్చారో ఆ రోజు మొదటి ఓటు లగడ పార్టీకి తన్ని నేను వేసిన. ఈరోజు తెలంగాణ తెచ్చింది మేము, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దీనిపైన రాజకీయం చేస్తూ అధికారంలో కాలయాపం చేసేది కేసీఆర్, కొంతమంది నాయకులు. నేను అడుగుతున్న కేసీఆర్ గారికి ఆ రోజు ప్రజల ఈయన మాటలో పడి ఎన్టీటీకి ఉద్యోగం అన్నారు, ఎవరికి రాలా, 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు అది కాలే, డబుల్ బెడ్రూమ్ అన్నారు అది కాలే. ఆయన చెప్పింది ఒక్కటైనా అయిందని అడుగుతున్నా. దళితుని 3 ఎకరాల భూమి అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు, మైనారిటీకు 12% రిజర్వేషన్ అన్నారు, దళితులకు ముఖ్యమంత్రి చేస్తాడు, అన్ని అబద్దం మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, నమ్మించి మాట్లాడతాడు, దాంట్లో మోసపోతున్నారు తెలంగాణ ప్రజలు. మొన్న కూడా అన్నాడు 2000 పెన్షన్ ఇస్తా, నిరుద్యోగ భృతి 3000 ఇస్తా, ఒకటిసారి 1 లక్ష రూపాయలు మాఫ్ చేస్తాడు. నమ్మారు, ఓటేశారు, ట్యాంపరింగ్ పెట్టారు. ఇవి అని చూస్తూ ఉంటే అనుకున్న దానికన్నా రిజల్ట్ వచ్చింది. ఆయన కేసీఆర్ కు భయం ఉంది, నా అవినీతిని ఎక్కడ ప్రజలు పెడతారో అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరి భయపడి ముందుకు పోతున్నారు. ఉదయం 5:30 గంటలకు మాగాం గ్రామానికి చెందిన ఉదయనేని వెంకట్రావు 68 సంవత్సరాలు తన కొత్త కాలం గల బీసీ కాలంలో రోజటి మాదిరిగా కరెంటు మోటారు బోరు వద్ద గల స్టార్టర్ని వేసేటప్పుడు ప్రమాదవశాలు బయటకి కాలిపోయిన కాదు పడిపోయిందని చెప్పేసి తన పెద్ద కొడుకు అయిన నరసింహరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. पीआरटीयू एमएलसी टीचर्स उम्मीदवार रघुवतम रेड्डी के मुंतखब होने पर भाईसाहब पीआरटीयू भवन में पीआरटीयू यूनियन सदर रमना राव अंसार अहमद यूनियन जिम्मेदार और टीचर्स ने जश्न मनाते हुए एक दूसरे को मिठाई खिलाई.
उर्दू न्यूज बुलेटिन यही खत्म होता है। कल फिर मिलेंगे इसी वक्त, कल तक के लिए इजाजत दीजिए, अशफाक अहमद।